హాయ్ గైస్, ఎలా ఉన్నారు? టుడే మన వీడియో టాపిక్ వచ్చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, అలా మన ఫొటోస్ సెలెక్ట్ చేయాలి చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో మీకనేదే ఫస్ట్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెటీరియల్ లింక్ అండ్ పిక్ సెటప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్ సెటప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎయిటీ ఫోటో ఉంది, ఎయిటీ ఫోటో మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి 3 ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. మీ మోడల్ ఇమేజెస్ యాడ్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా, క్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్వేర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కొంచెం ఈ స్క్వేర్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత దీని అనేది ఇలా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకుని ఇక్కడ జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సెకండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మళ్ళీ క్రాప్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్వేర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని స్క్వేర్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్కొని పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో అనేది సెలెక్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మళ్ళీ క్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ స్క్వేర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దీన్ని ఎలా అరేంజ్ చేసుకోండి, దీన్ని స్క్వేర్ షేప్లో. అరేంజ్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ థర్డ్ ఫ్రేమ్లో అనేది ఇలా రొటేట్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేసుకోండి. ప్లే చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి వితౌట్ బ్యాక్గ్రౌండ్ మీ మోడల్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోడల్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దీన్ని ఎలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుంటే అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత కింద లెఫ్ట్ స్క్రోల్ చేయండి. షార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక పొజిషన్ మీద క్లిక్ చేయండి. హార్జెంట్ అనేది 100 ఇవ్వండి, 101 ఇవ్వండి. హార్జెంట్ అనేది వెర్టికల్ అనేది 100 ఇవ్వండి. 100 ఇచ్చిన తర్వాత స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. ఇప్పుడు మనం ఫైనల్ టచ్ చెప్పనేది ఇలా రైట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక టూల్స్ ఉంది, టూల్స్ మీద క్లిక్ చేయండి. అడ్జస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక బ్రైట్నెస్ అనేది లైట్గా డిక్రీస్ చేసుకోండి. నెక్స్ట్ కాంట్రాస్ట్ అనేది లైట్ ఇంక్రీస్ చేసుకోండి. నెక్స్ట్ క్లారిటీ అనేది లైట్ ఇంక్రీస్ చేసుకోండి. సాచురేషన్ అనేది లైట్ ఇంక్రీస్ చేసుకోండి. ఇంక్రీస్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. ఇప్పుడు ఇమేజ్ అనేది గ్యాలరీ సేవ్ చేసుకోవాలి. పైన డౌన్లోడ్ సమయం ఉంది కానీ డౌన్లోడ్ సమయం క్లిక్ చేయండి. సేవ్ జేపీజీ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేదా ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో మీకనేది ఫస్ట్ వస్తుంది. అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు మన ఛానల్కి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి. అలాగే వీడియోస్కి లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్ అప్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్కి ఇంకా చాలా కంటెంట్ వీడియోస్ చాలా ఉన్నాయి, చేస్తాను. సో లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.